హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్రావెలర్ సూర్య. సో ఈరోజు నేను నార్మల్గా గోప్రో యూజర్స్ చాలామంది మార్కెట్లో ఉన్నారు. మనకు ఆ యూజర్స్ కోసం నార్మల్గా గోప్రోకి ఆడియో వర్క్ అవ్వాలంటే నార్మల్గా గోప్రో మైక్ అడాప్టర్ ఉంటేనే వర్క్ అవుతుంది. సో దానికోసం నేను ఒక ఆల్టర్నేటివ్ సెర్చ్ చేశాను. ఎందుకంటే మనం గోప్రో అడాప్టర్ పర్చేస్ చేయాలంటే అరౌండ్ 4000 రూపీస్ మనం స్పెండ్ చేయాలి మార్కెట్లో. నార్మల్గా మనం గోప్రో అయితే పర్చేస్ చేయగలం, కానీ గోప్రోతో పాటు అడాప్టర్ కూడా పర్చేస్ చేయాలంటే స్టార్టింగ్లో మనకు చాలా హ్యూజ్ మనీ అది 4000 అంటే. సో దానికోసం ఒక ఆల్టర్నేటివ్ సెర్చ్ చేస్తే మనకు ఒక ఆంట్రో వాళ్ళు ఒక అడాప్టర్ అనేది తయారు చేశారు. ఇది మొబైల్స్ కోసం కంప్యూటర్స్ కోసం వర్క్ అవుతుందని అని మెన్షన్ చేశారు బాక్స్ పైన. కాకపోతే ఇది మనకు గోప్రో కూడా వర్క్ అవుతుందని టెస్ట్ చేద్దామని నేను తీసుకున్నాను. సో ఈ మైక్ అడాప్టర్ అనేది మనకు వర్క్ అవుతే మనకు 359 రూపీస్ మాత్రమే ఉంది. సో చాలామందికి హెల్ప్ అవుతుంది. సో 4000 రూపీస్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఈజీగా ఈ 359 రూపీస్ పెట్టి ఎఫర్ట్ చేసి మనకు గోప్రోతో ఆడియో రికార్డ్ చేయొచ్చు. సో అది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది చాలామందికి మార్కెట్లో మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఈ అడాప్టర్ పర్చేస్ చేశాను. సో దీన్ని మనం 3 టైప్స్ ఆఫ్ టెస్ట్ చేద్దాము. ఒకటి నార్మల్గా విత్ ఇంటర్నల్ మైక్ ఆఫ్ గోప్రో నేను చెక్ చేస్తాను, దాంతోపాటు మన గోప్రో అడాప్టర్ పెట్టి చెక్ చేశాను, దాంతోపాటు ఆంట్రో మైక్ అడాప్టర్ ఉంటుంది కదా ఆంట్రో మైక్ అడాప్టర్ పెట్టి చెక్ చేశాను. సో ఫైనల్ రిజల్ట్లో మనకు తెలుస్తుంది. సో ఆంట్రో మైక్ అడాప్టర్ మనది వర్క్ అవుతుందా లేదా. దానికంటే ముందు మనము ఈ ఆంట్రో మైక్ అడాప్టర్ యొక్క అన్బాక్సింగ్ చూద్దాం. సో ఇప్పుడు ఈ అడాప్టర్ అన్బాక్స్ చేద్దాం మనం ఒకసారి, అందులో ఏమున్నాయి చూద్దాం. సో ఇది కంపాటబుల్ ఫర్ మొబైల్ అండ్ కంప్యూటర్స్ అండ్ అస్ రీసెంట్ ఇచ్చారు చూసారా, ఆంట్రో ప్రీమియం క్వాలిటీ. సో బాక్స్లో మనకి ఇంకేమీ లేవు, ఓన్లీ అడాప్టర్ మాత్రమే ఉంది. దాంతోపాటు మనకు ఒక వారంటీ కార్డు ఇచ్చారు. సో వారంటీ కార్డ్ పైన ఒక నెంబర్ ఉంది, మీకు ఏమైనా ప్రోడక్ట్ ఇష్యూస్ ఉంటే ఆ వారంటీ కార్డ్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయాలి. సో ఇదే ఆ వారంటీ కార్డ్. సో మన బాక్స్ బ్యాక్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. సో అది స్కాన్ చేసినా మీరు ప్రోడక్ట్ది డైరెక్ట్గా ఆ సైట్కి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇదే మన ఆ అడాప్టర్. సో మనకు ఆల్టర్నేటివ్ అడాప్టర్ ఫర్ గోప్రో మైక్ అడాప్టర్. సో దీన్ని టెస్ట్ చేసి మనం చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇదే ఆ అడాప్టర్. సో మనకి ఇందులో ఏం లేవు, జస్ట్ ఒక సి టైప్ ఉంది, దాంతోపాటు హెడ్ఫోన్ జాక్ పెట్టడానికి ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా మనకు సి టైప్ ఉంది. సో దట్స్ ఇట్. చూడడానికి చాలా టైనీగా అండ్ సింపుల్గా ఉంది. సో ఇది మన గోప్రో అడాప్టర్ని రిప్లేస్ చేస్తుందా లేదా ఇప్పుడు మనకు టెస్ట్లో తెలుస్తుంది. అన్క్రోన్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది చూసారు ఇక్కడ మనకు. దాంతోపాటు 2 టెస్ట్ల కన్నా ముందు నేను ఇంకో టెస్ట్ చేశాను. ఆ టెస్ట్ ఏంటంటే ఈ గోప్రోకి అడాప్టర్ పెట్టి ఛార్జింగ్ చేస్తాను. అడాప్టర్తోనే మన గోప్రో ఛార్జ్ అయితే ఒక మనం 50% సక్సెస్ అయినట్టే. ఆడియో టెస్ట్ చేయడానికి ముందు మనం ఒకసారి గోప్రోకి ఈ అడాప్టర్తో ఛార్జింగ్ అవుతుందా లేదా ఒక స్టార్టింగ్ టెస్ట్ చేద్దాము. సో మనకు ఎందుకంటే దీంతో ఛార్జ్ అయితేనే ఇది పక్కా వర్క్ అవుతుందనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఈ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఇది వర్క్ అవుతుందా లేదో, తర్వాత మనం ఆడియో టెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను అడాప్టర్ని గోప్రోకి కనెక్ట్ చేస్తాను. సో గోప్రో దగ్గర మనకు సి పోర్ట్ ఉంది కదా, ఈ సి పోర్ట్ నుంచి దగ్గర నా అడాప్టర్కి కనెక్ట్ చేస్తాను, అప్పుడు ఛార్జ్ అవుతుందో లేదో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు అయితే నేను పవర్ సప్లై ఇచ్చాను. సో చూసారు కదా ఇప్పుడు ఛార్జ్ అవుతుంది మనకు, ఇక్కడ లైట్ వచ్చింది. ఒక 10 సెకండ్స్ అలా తీసుకుంది, వెంటనే అయితే నాకు చూపిలేదు ఇది, బట్ ఇప్పుడైతే ఛార్జ్ అవుతుంది ఫైనల్గా. సో మిగతా 50% ఏంటంటే మనకు దీంతో ఆడియో అనేది వర్క్ అవ్వాలి. సో ఆ టెస్ట్లో కూడా ఇది పాస్ అయితే ఫైనల్ రిజల్ట్ ఏంటంటే మనము 359 రూపీస్కే గోప్రో అడాప్టర్ అనేది మనకు దొరుకుతుంది. సో నాట్ గోప్రో బ్రాండ్ బట్ అదర్ బ్రాండ్ అయినా మన గోప్రోతో ఆడియో రికార్డ్ చేయొచ్చు. సో మనం ఇంకెందుకు లెట్స్ బిగిన్ అవర్ 3 టెస్ట్. మోటోలాగ్ మోడ్లో కలుస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు నేను ఏ మైక్ కనెక్ట్ చేయలేదు, గోప్రో ఇంటర్నల్ మైక్తోనే టెస్ట్ చేస్తున్నాను. సో దీనికి ఎక్స్టర్నల్ మైక్ ఏది యాడ్ చేయలేదు. ఒకసారి చిన్న షార్ట్ రైడ్ వేసేద్దాము. సో ఇప్పుడు వినిపిస్తున్నారు ఒక చూడండి, నేను గోప్రో ఇంటర్నల్ మైక్ రికార్డ్ చేస్తున్నాను. నార్మల్గా ఇప్పుడు గలీలో ఉన్నాను, ఒకసారి రోడ్ బైక్ వెళ్ళి చూపిస్తాను మీకు. గోప్రో ఇంటర్నల్ మైక్ నేను గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా, వాయిస్ రికార్డ్ అవుతుంది లేదా, టెస్టింగ్ 1 2 3, టెస్టింగ్ 1 2 3 విత్ గోప్రో ఇంటర్నల్ మైక్, టెస్టింగ్ 1 2 3 విత్ గోప్రో ఇంటర్నల్ మైక్, టెస్టింగ్ 1 2 3 విత్ గోప్రో ఇంటర్నల్ మైక్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్రావెలర్ సూర్య. ఇప్పుడు నేను గోప్రో ఇంటర్నల్ మైక్తో రికార్డ్ చేస్తున్నాను, మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా నేను ఒకసారి చెక్ చేసాము. వాయిస్ వినిపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాము, మీరు కామెంట్ చేయండి. గోప్రో ఇంటర్నల్ మైక్తో మీకు వాయిస్ వస్తుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను గోప్రోకి మైక్ అడాప్టర్ అయితే యాడ్ చేశాను, కనిపిస్తుంది కదా. సో రెగ్యులర్గా నేను ఈ సెటప్తోనే రికార్డ్ చేస్తాను. సో ఈ మైక్ అడాప్టర్తో ఇప్పుడు మనం వ్లాగ్ ఎలా వస్తుందో చూడాము, వాయిస్ ఎలా కనిపిస్తుందో మీకు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్రావెలర్ సూర్య. ఇప్పుడు నేను గోప్రో అడాప్టర్ యాడ్ చేశాను అండ్ దాంతోపాటు ఎక్స్టర్నల్ లావెలర్ మైక్ కూడా యాడ్ చేశాను. గోప్రో అడాప్టర్తో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో మీకు రెగ్యులర్గా నేను ఇదే సెటప్తో నేను రెగ్యులర్గా వ్లాగ్ చేస్తుంటాను. సో మీకు వాయిస్ అయితే దీంతో చాలా ప్రాపర్గా ఉంటుంది అండ్ విన్ నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ సెటప్తో నేను రెగ్యులర్గా వ్లాగ్ చేస్తాను.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా గోప్రోకి ఆండ్రో మైక్ అడాప్టర్ ఉంది కదా మన 39 రూపీస్ది ఆ అడాప్టర్ యాడ్ చేశాను సో నేను దీనికి ఒక డ్యూయల్ సైడ్ టేప్ ఉంటుంది అది పెట్టి అది అంటించేసి మన సేఫ్టీ కోసం ఈ టేప్ అనేది వేసాను సో ఇక్కడ మనకు ఆడియో జాక్ ఉంటుంది కదా ఆడియో జాక్లు ఇన్సర్ట్ చేసి ఈ అడాప్టర్ అనేది మన గోప్రోకి కనెక్ట్ చేసేసాను సో ఇప్పుడు మన గోప్రోని ఫైనల్గా టెస్ట్ చేద్దాము ఆండ్రో మైక్తోని ఇది వర్క్ అవుతుందా లేదా సో ఈ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది అడాప్టర్ అనేది వర్క్ అవుతుందా లేదా అంటే అట్లీస్ట్ మన గోప్రో మైక్ అడాప్టర్ అంతా రిజల్ట్ ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ ఒక 60-70% ఇచ్చిన మనము దీన్ని యూజ్ చేయొచ్చు సో అదే పర్పస్లో నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను సో ఇంకెందుకు లేట్ మన ఆండ్రో మైక్ అడాప్టర్ని టెస్ట్ చేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్రావెలర్ సూర్య సో ఇప్పుడు నేను గోప్రో అడాప్టర్ కాకుండా ఆండ్రో మైక్రో ఆండ్రో అడాప్టర్ యూజ్ చేస్తున్నాను ఆండ్రో అడాప్టర్ అనేది మనకు 39 రూపీస్ ఉంటుంది సో నేను ఇప్పుడు నార్మల్గా కొంచెం నార్మల్ విండ్ ఉంది సో ఇప్పుడు హైవే మీదకి వచ్చాను హైవే మీద రికార్డ్ చేస్తున్నాను సో ఈ అడాప్టర్ అనేది మీకు వాయిస్ రికార్డ్ చేస్తుందా లేదో నాకు కింద కామెంట్లో చేయండి సో నేనైతే ఇప్పుడు కొంచెం ఇంకో స్కిన్ వేయడానికి వెళ్తున్నాను సో ఈ అడాప్టర్ని టెస్ట్ చేయడానికి ఒక లాంగ్ స్పిన్ అయితే ఇద్దాం మనకు అసలు వర్క్ అవుతుందా లేదో తెలుస్తుంది లాంగ్ స్పిన్ వేస్తే నువ్వు ఆండ్రో మైక్ అడాప్టర్ని పెట్టి దానికి మన లావెలర్ మైక్ అటాచ్ చేసి నేను రికార్డ్ చేస్తున్నాను సో ఆండ్రో మైక్ అడాప్టర్తోని మా ఇంటర్ మన ఆడియో అయితే రికార్డ్ అవుతుంది నార్మల్గా మన గోప్రో మైక్ అడాప్టర్ పెట్టుకున్నప్పుడు ఒక 50% మాట్లాడితే దాన్ని ఒక 70% యూజ్లో మా గట్టిగా మాట్లాడితే సో ఈక్వల్ అయిపోతుంది కాబట్టి మనం ఈ అడాప్టర్ అనేది యూజ్ చేయొచ్చు ఫైనల్గా నేను ఇంటికి వెళ్ళి అవుట్పుట్ అనేది మన వీడియో ఫుటేజ్ చెక్ చేసి చెప్తాను మీకు ఫైనల్గా నేను టెస్ట్ అయితే ఫినిష్ చేశాను నార్మల్గా మీకు ఒక థింగ్ చూపిస్తాను ఏంటంటే నార్మల్గా మనం గోప్రో మైక్ అడాప్టర్ కనెక్ట్ చేయగానే గోప్రోలో ఎలా కనిపిస్తుంది లేకపోతే వేరే మన ఆండ్రో మైక్ చెప్పాను కదా అది కనెక్ట్ చేస్తే ఎలా చూపిస్తే చూపిస్తాను సో ఇప్పుడు నేను గోప్రోకి ఆండ్రో మైక్ అడాప్టర్ ఉంది కదా అది అటాచ్ చేస్తాను సో అది అటాచ్ చేస్తే మనకు గోప్రోలో మైక్ ఇన్పుట్స్లో చూపిస్తుంది లేదో చూద్దాము సో కనెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉంటుంది సో ఆడియో ఇన్పుట్ దగ్గర ఎన్ని అని చూపిస్తుంది అంటే ఇది నాట్ అప్లికబుల్ అని చూపిస్తుంది అదే మనం గోప్రో అడాప్టర్ పెడితే ఎలా చూపిస్తుందో చూపిస్తాను మీకు ఇప్పుడు నేను గోప్రోకి గోప్రో అడాప్టర్ యాడ్ చేశాను సో ఒరిజినల్ గోప్రో అడాప్టర్ సో ఇప్పుడు చూడండి స్టాండర్డ్ మైక్ అని చూపిస్తుంది సో ఇది పెట్టగానే మనకు గోప్రో అనేది డిటెక్ట్ చేస్తుంది డైరెక్ట్గా స్టాండర్డ్ మైక్ అని చూపిస్తుంది బట్ మనము ఆండ్రో మైక్ అడాప్టర్ పెట్టగానే ఇది స్టాండర్డ్ మైక్ అని చూపించట్లేదు సో ఇదైతే డిటెక్ట్ చేయట్లేదు అంటే నేను ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ అయితే డిటెక్ట్ చేయట్లేదు సో ఫైనల్గా నేను మొత్తం అయితే టెస్ట్ చేశాను టెస్ట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే సో గోప్రో ఇంటర్నల్ మైక్ కంటే ఒక 30-40% మనది ఆండ్రో మైక్ అడాప్టర్ అయితే అవుట్పుట్ ఇస్తుంది అదే గోప్రో స్టాండర్డ్ మైక్ అయితే మనకు చాలా ప్రాపర్గా తీసుకుంటుంది దాంతోపాటు విన్ నాయిస్ అదంతా టోటల్గా క్యాన్సిల్ చేస్తుంది సో బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకు గోప్రో ఒరిజినల్ మైక్ అడాప్టర్తోనే వస్తుంది సో మీరు ఆండ్రో అయితే స్టార్టింగ్లో బిగినింగ్లో కొద్ది రోజులు సర్వైవల్ కోసం అయితే యూజ్ చేయొచ్చు సో బట్ మన గోప్రో అడాప్టర్ ఇచ్చిన రిజల్ట్ అయితే ఈ ఆండ్రో మైక్ అడాప్టర్ అయితే ఇవ్వదు సో మనం పర్సంటేజ్ మీదుగా చెప్పుకోవాలంటే గోప్రో అడాప్టర్ మనకు 100% రిజల్ట్ ఇస్తే ఇది ఒక 60% మాత్రమే రిజల్ట్ ఇస్తుంది టెస్ట్ తర్వాత తెలిసిన రిజల్ట్ సో ఇప్పటి వరకు మనం మోటో లాగింగ్ చేసేటప్పుడు ఈ ఆండ్రో మైక్ అడాప్టర్ వర్క్ అవుతుందో లేదో చూసాం కదా ఇప్పుడు నార్మల్గా వ్లాగ్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందో లేదో చూద్దాం సో నార్మల్గా మోటో వ్లాగ్ కాకుండా విండ్ లేకుండా నార్మల్ ప్లేసెస్లో గోప్రో యూజ్ చేసి వ్లాగ్ చేసే వాళ్ళకు ఇది యూజ్ అవుతుందో లేదో చూద్దాం సో దానికోసం నేను బోయా M1 మైక్ వాడుతున్నాను సో ఫస్ట్ ఒకసారి నేను విత్ గోప్రో అడాప్టర్ బోయా M1 మైక్ కనెక్ట్ చేసి టెస్ట్ చేస్తాను దాని తర్వాత నేను ఆండ్రో మైక్ అడాప్టర్ విత్ బోయా M1 మైక్ సో చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇది గోప్రోకి మా గోప్రో అడాప్టర్ కనెక్ట్ చేశాను సో ఇక్కడ నాకు బోయా M1 మైక్ ఉంది సో బోయా M1 మైక్ని నేను గోప్రో అడాప్టర్కి కనెక్ట్ చేస్తాను ఇది నార్మల్గా వ్లాగ్ చేసే వాళ్ళకు సో దీంతో ఒకసారి అవుట్పుట్ ఎలా ఉందో నేను దీంతో వీడియో చేసి చూపిస్తాను మైక్ గోప్రో అడాప్టర్తో రికార్డ్ చేస్తున్నాను సో దీంతో రికార్డ్ చేస్తే మనకి ఇలా ఉంటుంది నార్మల్గా వ్లాగ్ చేయాలనుకుంటే సో చుట్టూ చూడండి నా వాయిస్ కూడా ప్రాపర్గా వినిపిస్తుందో లేదో చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గోప్రోకి మన ఆండ్రో మైక్ అడాప్టర్ కనెక్ట్ చేశాను సో నా కాలర్కి బోయా M1 మైక్ ఉంది సో ఇప్పుడు దీంతోనే టెస్ట్ చేసి చూపిస్తాను వీడియో అవుట్పుట్ ఎలా ఉంటుందో అండ్ మన ఆడియో కూడా ఎలా వస్తుందో చూడండి ఒకసారి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆండ్రో మైక్ అడాప్టర్తో రికార్డ్ చేస్తున్నాను సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి నేను మాట్లాడుతున్నాను సో నార్మల్గా మనం ఆండ్రో మైక్ అడాప్టర్తో రికార్డ్ చేస్తే ఇలా ఉంటుంది విత్ బోయా M1 మైక్ సో చుట్టూ చూపిస్తాను చూడండి సో ఫైనల్గా ఆల్ కైండ్ ఆఫ్ టెస్ట్ అయితే నేను చేశాను సో ఫైనల్గా మీరు అవుట్పుట్స్ అయితే కంపేర్ చేసుకోవచ్చు నేను నా రిజల్ట్ అయితే నేను వీడియోలో కనిపిస్తుంటుంది ఆల్రెడీ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్